తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక తిరుమలలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో ఉత్సవాలు విహరించే తెప్పను ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేశారు నీటిపై గాలితో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి దానిపై మండపం రూపంలో ఉండే తెప్పను నిర్మించి రంగులు అద్దుతున్నారు తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల కారణంగా పలు సేవల్ని రద్దు చేశారు మార్చి ఇరవై ఇరవై ఒకటవ తేదీలో సహస్ర దీపాలంకార సేవను రద్దు చేశారు అంతేకాదు మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది తొలి రోజున సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు రెండవ రోజున రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై మూడు సార్లు విహరిస్తారు మూడవ రోజున శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి మూడు సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు నాలుగవ రోజున ఐదు సార్లు సార్లు చివరి రోజు ఏడు తెప్పపై పుష్కరణిలో విహరిస్తారు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెోత్సవాలలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఏప్రియల్ ఐదు నుంచి పదమూడవ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఐదు నుంచి పదమూడవ తేదీ వరకు వైభవంగా ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ మూడున కోయిర్ ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ నాలుగున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఐదవ తేదీన ఉదయం ధ్వజారోహణం రాత్రి పెద్ద శేష వాహన సేవలు ఉంటాయి ఏప్రిల్ ఆరున ఉదయం చిన్న శేష వాహనం రాత్రి హంస వాహనం ఉంటుంది ఏప్రిల్ ఏడవ తేదీన ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందరి వాహన సేవలు ఉంటాయి ఏప్రిల్ ఎనిమిదిన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు ఏప్రిల్ పదవ తేదీన ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం సేవలు ఉంటాయి ఏప్రిల్ పదకొండవ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభా వాహనంపై స్వామివారు ఊరేగుతారు ఏప్రిల్ పన్నెండవ తేదీన ఉదయం రథోత్సవం రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు ఏప్రిల్ పదమూడవ తేదీన ఉదయం చక్రస్నానం ధ్వజారోహణం నిర్వహిస్తారు దశ కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల ఐదు వందల ఇరవై ఒకటో వర్ధంతి కార్యక్రమం ఏప్రిల్ ఐదున తిరుమలలో టినం ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేకింపుగా బయలుదేరి సాయంత్రం ఐదున్నర గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తన గానం నిర్వహించనున్నారు అటు తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆలయానికి వేంచేపు చేస్తారు